అందరికీ నమస్కారం. నా పేరు శివకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈరోజున ఒక ప్రధాన అంశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్లు జరిగిన తర్వాత ఏం మాట్లాడారో ఒక మాట మనం ఆ వీడియో క్లిప్పింగ్లను కూడా మీకు పెడతాను. అలాగే ఒక ఇరిగేషన్ మంత్రి కూడా ఏం మాట్లాడాడో ఆ క్లిప్పింగ్ కూడా మీకు పెడతాను. వీళ్ళు ప్రతిసారి మా నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పి ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా 5 కోట్ల మంది జనాభాని ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం మాట తప్పము మడమ తిప్పము అంటూ ఎలక్షన్లకు ముందు వాగ్దానాలు ఏంటి, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ వదులుతామని, మెగా డిఎస్సి పెడతామని, అదేవిధంగా రాజన్న అన్న క్యాంటీన్లు, అన్న క్యాంటీన్లు అంటే పేదలకు అన్నం పెడతాను అని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చాడు కదా. మరి ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి అంటే అది మాట తప్పటం కాదా? మరి ప్రజలందరినీ ఎందుకు ఈ విధంగా మోసం చేశారు? తర్వాత ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాపం ఏం మాట్లాడాడు, 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. అది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీరు ఒకసారి చూడండి. తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పాపం ఏం చెప్పాడు పోలవరం ప్రాజెక్టు గురించి, 2021, 2022, 2023, 2024 ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నాడు, 2025 దాకా పూర్తి చేయలేము అని చెప్పేసి. అంటే వీళ్ళ కాలపరిమితి అంటే సంవత్సరం పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇది ప్రజల్ని మోసం చేయటం కాదా? ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు మరలా సరికొత్తంగా మొదలుపెట్టుకుంటూ ఎలక్షన్ల కోసం వస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన సమాధానాలు, మనం అడగాల్సిన ప్రశ్నలు, సమాధానం కాదు ప్రశ్నలు అడగండి. అయ్యా మా రాజధాని ఏది, 1వ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా అడగాల్సినవేనండి. మరి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన 5 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? యువతలు తప్పుదోవ పడుతున్నప్పుడు ఈ గంజాయి వల్ల యువకులు పాడైపోతుంటే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? అదేవిధంగా ప్రజలు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉంటే ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు? మా పిల్లల భవిష్యత్తు ఏమిటి? 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు కాలయాపన ఎందుకు చేశావు? మీరిచ్చిన పథకాల వల్ల ప్రజల మీద పెనుభారం పడినది, ఆ భారం అప్పు మా మీద ఎంత పడింది? అదేవిధంగా మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి మరి ఇంతవరకు ఎందుకు మీరు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? ఇవన్నీ ప్రతి నియోజకవర్గంలోకి వచ్చి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీరు నిలబడుతున్నామని చెప్పని వస్తున్నారో వాళ్ళని మనం అడగాల్సిన ప్రశ్నలు. మరి మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు, మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మరి ఆ రోజున మేము పూర్తి చేస్తాం, అన్నీ చేస్తామని చెప్పి ఎన్నికల్లోకి గెలిచి ఈ రోజున మీరు ఎందుకు మళ్ళీ పూర్తి చేయకుండా ఉన్నారు? ఈ ప్రశ్నలు నిలదీసి అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నది. ఇప్పుడు కొత్తగా గ్యాసు కూడా మేము తగ్గిస్తాము, గ్యాసు 400 రూపాయలకి ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు పక్క రాష్ట్రంలో పెట్టారని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీరెందుకు అనౌన్స్మెంట్ ఇచ్చారు? ఇవన్నీ ఏంటంటే మోసపూరితంగా మరలా మనల్ని మోసం చేయటం కోసం వీళ్ళు చెప్తున్న వంకలు. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పిన ఈ యొక్క పాయింట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు అడగండి, తప్పులేదు. మనం ఓటు వేస్తున్నాం, ఓటు వేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానం ఎందుకు చేయలేదు అని మనం అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలారా, మీరు ఒక్కసారి నేను చెప్పింది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం.